आमे वो आईपीएस अधिकारिनी कानी बिर्यानी कोसं कक्कुर्ति पड्डारु चिवरकु पीकल लोतु विवादंलो कूरुकुपोयारु चिवरकु प्रभुत्वमे स्पंदिंची आ महिला आईपीएस अधिकारी चेसिन निर्वाकंपै విచారణకు ఆదేశించింది పూణేలో డిప్యూటీ కమిషనర్ ర్యాంకులో మహిళా ఐపీఎస్ పనిచేస్తున్నారు తన సబార్డినేట్తో విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ రెస్టారెంట్లో మంచి బిర్యానీ దొరుకుతుందనేది అడిగి తెలుసుకున్నారు దేశీ ఘీ రెస్టారెంట్లో మంచి బిర్యానీ దొరుకుతుందని చెప్పడంతో అక్కడి నుంచి మటన్ బిర్యానీ తెప్పించాలని ఐపీఎస్ అధికారిని కోరారు ఈ క్రమంలో రెస్టారెంట్ వాళ్ళు డబ్బులు అడిగితే స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడించాలా అంటూ హుకుం జారీ చేశారు తమ పరిధిలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందా ఎందుకు అంటూ ఆమె సబార్డినేట్ తో పేర్కొన్నారు దానికి సబార్డినేట్ స్పందిస్తూ తాము ఎప్పుడు బయట నుంచి ఆహారం ఆర్డర్ చేసినా డబ్బులు చెల్లిస్తామంటూ సమాధానం ఇచ్చారు దీనిపై స్పందించిన మహిళా ఐపీఎస్ మన పరిధిలో ఉన్న రెస్టారెంట్ కు కూడా డబ్బులు చెల్లించాలా ఇదంతా అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ చూసుకుంటాడంటూ తెలిపారు అయితే దీనికి సంబంధించిన ఈ ఆడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది ఈ తతంగమంతా మహారాష్ట్ర హోం మంత్రి వాల్సే పాటిల్ దగ్గరకు చేరింది వెంటనే ఈ విషయంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పూణే పోలీస్ కమిషనర్ను ఆదేశించారు ఈ విషయంపై ఐపీఎస్ అధికారిని స్పందించారు తన ఆడియో క్లిప్ ను కొంతమంది మార్పింగ్ చేశారంటూ ఆరోపించారు ఇదంతా సీనియర్ పోలీస్ అధికారులను బదిలీ చేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు బయటపడిందని కుట్రతోనే ఇలా చేశారని పేర్కొన్నారు తాను ఇక్కడ ఉద్యోగంలో చేరిన తర్వాత కొంతమంది సీనియర్ల ఆర్థిక ప్రయోజనాలు ఆగిపోయాయని దీంతో తనను తొలగించాలనే అక్కస్తో ఇదంతా చేశారని దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించనున్నట్లు ఆమె తెలిపారు